కేసీఆర్ గారికి కేసీఆర్ గారు ఆలోచన చేయండి ఈ రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రక్షణ కల్పించిండు కాబట్టి 8 ఏళ్లల్లా మీరు ఇన్ని అరాచకాలు దుర్మార్గాలు చేసిన నిన్ను పల్లెలతో పొడవకుంట రాళ్ళతో కొట్టకుంట ఊరుకున్నాం లేకపోతే నువ్వు చేసిన దుర్మార్గాలకు పిచ్చోని కొట్టినట్టు రాళ్ళతో కొట్టి కొట్టి తరిమి తరిమి తెలంగాణ పులిమేరులు దాటి వరకు నిన్ను కొట్టుండేటోళ్ళం చంపుండేటోళ్ళం నిన్ను కొట్టకుంట చంపకుంట వదిలినాము అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మాకు నేర్పిన జ్ఞానం ఒకవేళ నువ్వు అన్నట్టు నీ ఆలోచన తగ్గట్టు మోడీ గారి సూచన ప్రకారం ఆటవిక రాజ్యమే కావాలనుకుంటే ఆటవిక రాజ్యంలో మొట్టమొదట బల్లాలతో పోల్చేది నిన్నే నువ్వు ఒకవేళ ఆటవిక రాజ్యం చూడాలనుకుంటే రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడు రాజ్యాంగ సవరణ గురించి మళ్ళీ మాట్లాడి చూడు నిన్ను రాళ్లతో కొట్టకపోతే అమ్మ మీద ఒట్టే చెప్తున్నా నిన్ను రాళ్లతో కొట్టకపోతే చూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో నిన్నెవ్వడేం చేయలేడు ప్రగతి భవన్లో ఉంటా అని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఒక పిలిపించిందంటే ప్రగతి భవన్లో ఇటుక ఇటుక పీక్కపోతారు మా కార్యకర్తలు వస్తే ఒక్కొక్కరు ఒక ఇటుక పీక్కుంటే ప్రగతి భవన్ కాదు కదా నీ ఒంటి మీద గుడ్డ కూడా ఉండవు నువ్వు అనుకుంటున్నావేమో చుట్టూత ప్రహారీ గోడ ఉంది కంచు కోట ఉంది నన్ను కాపాడతారేమని మేమనుకుంటే ఇవేవి నిన్ను కాపాడలేవు దయచేసి రెచ్చగొట్టకు తెలంగాణ యువతను నీకు ఒకవేళ ఇది నచ్చకపోతే మా మిత్రుడు చెప్పినట్టు వదిలేసి ఊరు వదిలేసి పో ఎక్కడన్నా ఓ అడవిలోకో అట్లా పడిపో బ్యాంకాక్ హాంకాంగ్ పోతే గంజాయి దొరుకుతుంది కావాల్సిన కొకేన్ దొరుకుతుంది నువ్వు ఏ నశాలనన్నా ఉండు ఎండ్లనన్నా మునిగి సావు లేకపోతే పోయి బంగాళాఖాతంలో దుంకు నీకు తద్దినం చేస్తాం దినం పెడతాం తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది మా యువకులకి నువ్వు అనుకుంటున్నావు ఈ దేశం కొట్టుపోయింది ఈ రాష్ట్రం యువకులను అణిచేసిన అని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తి ఉన్నది పోరాట పటిమ ఉన్నది ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ చాలు నీ కోటల్ని నేలమట్టం చేసి నిన్ను సమాధి చేయడానికి యూనివర్సిటీలలో ఉన్న పిల్లలు నడుం బిగిస్తే చాలు నీ పతనానికి నాంది పలుకుతుంది నీ ఆలోచనను మానుకో దుర్మార్గమైన విధానాల నుంచి ఉపసంహరించుకో ఇప్పటికైనా ఈ భారత జాతికి క్షమాపణ చెప్పు నువ్వు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకో లేకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం ఏడ దొరికినా నీకు భరిత పూజ చేసేది ఖాయమని తెలియజేస్తూ మీరందరు సిద్ధమా భరిత పూజకు సిద్ధమా అరవింద్ ఏమంటలేడు సిద్ధమా జై బీ అందరు చేతులు పైకెత్తి పిడికిలు బిగించాలి సోదరా అందరు వెనకాల మా మహిళా సోదరి మళ్ళీ కూడా ఇక్కడ కూడా ఉన్నారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ తప్పగా 108 ముఖ్యమైన దివ్య ఆలయాలు వైష్ణవ ఆలయాల్ని ప్రతిష్ఠింప చేయడం జరిగింది ఒకేసారి అన్నింటినీ కూడా చూడటం అనేది ఒక అద్భుతమైన దృశ్యం అలాగే ఇక్కడ చూస్తే 1035 హోమ గుండాలతో ఇక్కడ